Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 5 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం జగన్ నుంచి జనం కోరుకుంది ఇదే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలంటే భయపడేవారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించేవి. అంతేకాదు, పరదాలు కప్పుకుని జగన్ బయటకు వచ్చేవారని తరచూ ప్రతిపక్ష నాయకులు వెటకరించేవారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల తరువాత వైఎస్ జగన్ దంపతులు మొదటిసారిగా సామాన్య ప్రజానీకంతో కలిసి విమాన ప్రయాణం చేయడం విశేషం. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ హుటాహుటిన తాడేపల్లికి బయలుదేరారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సతీమణి భారతితో కలిసి సాధారణ ప్రజానీకంతో కలిసి ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. జగన్ నుంచి వైసీపీ కార్యకర్తలు కోరుకున్నది కూడా ఇదే. జనంతో ఉంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. ముఖ్యంగా వైసీపీ పాలనలో లోపాలు, ప్రస్తుతం కూటమి ఏలుబడిలో అరాచకాలు జగన్కు తెలుస్తాయని కార్యకర్తలు అంటున్నారు. దీనివల్ల వైసీపీని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయం. సీఎంగా వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన ఇంటికే పరిమితమయ్యారు. తాను నియమించుకున్న ఐపాక్ టీం, అలాగే సర్వే బృందాలు ఆయన్ను తప్పుదోవ పట్టించాయని వైసీపీ కార్యకర్తలు నాయకుల అభిప్రాయం. ఓటమి ఈ రకంగా జగన్కు మంచి చేస్తోందని వారు అంటున్నారు. ఇదే రకంగా నిత్యం జనంలో ఉండేందుకు జగన్ ప్రయత్నించాలని వారు కోరుకుంటున్నారు. జనంలో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని వైసీపీ కార్యకర్తల భావన. ఒకవైపు జగన్ను చాలా త్వరగా జనంలోకి రప్పిస్తున్న ఘనత చంద్రబాబు పాలనకే దక్కుతుందనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఏదో ఒక కారణంతో జగన్ జనంలో ఉంటే చాలా త్వరగా వైసీపీ బలపడి మళ్ళీ టీడీపీతో ఢీ అంటే ఢీ అని తలపడతామని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు చెబుతున్నారు.